లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండర్ 19 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ కుర్రాలు శృతిమించిన అత్యుత్సాహంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చర్యలు తీసుకుంటుందని యువ భారత జట్టు మేనేజర్ అనిల్ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ గ్రేమ్ లెబ్రూయ్ స్వయంగా తన వద్దకు వచ్చి చెప్పారని ఆయన అన్నారు. నిజానికి అసలు ఏం జరిగింది మాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అంతా నిర్ఘంతపోయారు. ఆఖరి నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై ఐసీసీ అధికారులు ఆరా తీశారు. ఇందుకోసం వీడియో ఫుటేజీలు పరిశీలిస్తారు అని తెలిపారు. మ్యాచ్ ముగియగానే బంగ్లా కుర్రాల ఆనందం వెర్రి తలకెక్కింది. ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని విపరీత ధోరణిలో ప్రవర్తించారు. ఫేసర్ షరీఫుల్ ఇస్లాం అయితే అందరికంటే అతి ఎక్కువ చేశాడు. భారత ఆటగాళ్లకు మరీ దగ్గరగా వచ్చి అనుచిత సంజ్ఞలు చేశాడు. మ్యాచ్ జరిగే సమయంలోనూ షరీఫుల్ బంతి సంధించిన ప్రతిసారి స్లెడ్జింగ్ పాల్పడటం టీవీ కామెంటేటర్లను విస్మయానికి గురిచేసింది. భారత కెప్టెన్ ప్రియం గార్గ్ బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనపై అసంతృప్తి వెలిబుచ్చాడు. గెలుపోటములు సహజం, ఆటలో భాగమే, కానీ సంబరమైన బాధైనా మనం నియంత్రించుకోవాలి. మరీ ఇంత చెత్తగా స్పందించకూడదు, అతిచేష్టలకు పాల్పడకూడదు అని అన్నారు. బంగ్లా సారథి అక్బర్ అలీ కూడా తమ ఆటగాళ్లు మరీ అంత అతిగా స్పందించకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.